మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మేము అందించే లేటెస్ట్ వీడియోల నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎందరో రాజులను ఎందరో అతిరత మహారథులను నేను ఓడింపజేసినాను ఎందరినో నేను నా యొక్క అందుబాటులో ఉంచుకున్నాను ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ నన్ను వదిలి వెళ్లిపోయినాడు నేను అందరి చేతి అవమానాన్ని పొందుతున్నాను అని ఆ యొక్క అర్జునుడు ఆ యొక్క తన అనగారైనటువంటి ధర్మజుని పాదాల చెంత వ్రాలి శోకానికి గురైనాడు అన్నా ఇది అంతా కూడా విజయం అంతా కూడా ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మదే గాని నాది కాదు ఆ యొక్క గురుదేవులదే గాని నాది కాదు అన్నా ద్వారక సమీపంలో యాదవులంతా బలగర్వ మదాంధులై తమలో తాము పొట్లాడుకొని ఏ ముగ్గురో నలుగురో తప్ప అందరూ నశించిపోయినారు అని అర్జునుడు చెప్పగా కుంతిదేవి కూడా ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే వెళ్లి వెళ్లిపోయినాడు మాకు కూడా అంతేకాలం సమీపించిందని చెప్పి ఆమె కూడా కృష్ణాయుత్తం తీసుకున్నట్లు గీతాబోధను మననం చేసుకుంటూ ఆ యొక్క వరధ్యానం చిత్తాన్ని ఆ యొక్క కృష్ణ పరమాత్మ లోపల లీనం చేసినది శ్రీకృష్ణ పరమాత్మ ఏ రోజైతే అవతార అవతారమును చాలించినాడో ఆ రోజే అశుభ సూచకమైన కలియుగం ఆరంభమైనది యుధిష్ఠుడు పరీక్షితునకు రాజ్యాభిషేకం చేసి పట్టాభిషేకం చేసి విరాగి అయి సర్వసంగ పరిత్యాగి అయి తమ్ములు భార్య అనుసరించగా హిమవత్ పర్వత ప్రదేశానికి పయనించినాడు తర్వాత జ్ఞానాగ్నిచే కర్మలు భస్మం కాగా అందరూ మోక్ష పదాన్ని పొందినారు విదురుడు ప్రభాస తీర్థంలో హరియందు చిత్తాన్ని నిలిపి చేసి తాను యమధర్మరాజు పదవిని పొందినాడు ప్రియాత్న బంధులారా భారతదేశం లోపల మనము హిమాలయ పర్వతాల గురించి గాని తర్వాత గంగా నది యొక్క పవిత్రతను గురించి గాని తర్వాత ఋషులు యొక్క ఆధ్యాత్మిక శక్తి గురించి గాని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియాత్న బంధులారా మన ఇంటి లోపల బావి లోపల నీరున్నది లేదా మన ఇంటి లోపల రిగ్గుల రిగ్గుల్లో నీరు వస్తుంది ఆ రిగ్గు లోపల ఉన్నటువంటి నీరుని తీసుకుని మనం కొద్ది రోజులు గనక మన ఇంటి లోపల గనక ఉంచితే ఆ నీరు వాసన వస్తుంది అదే కనుక మనం గంగా నది లోపల నీరు తీసుకొచ్చి బాటల్లో నింపి ఉంచితే అది ఎన్ని రోజులు ఉన్నప్పటికైనా గానీ అది వాసన రాదు ప్రియాత్మ బంధువులారా మన భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే హిమవత్ ఉత్తర దేశాన హిమవత్ పర్వతాలు ఉన్నాయి గంగా నది ఉన్నది శ్రీకృష్ణ పరమాత్మ అర్జును చెప్తాడు అర్జున నదుల్లో గంగా నదిని నేను అని చెప్తాడు హిమవత్ పర్వతాన్ని నేను అని చెప్తాడు ఎందుకు చెప్తాడు అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి యొక్క విశ్వ ఈ యొక్క భారతదేశాన్నే కాదు ఈ విశ్వమాన కాపాడుతుంది అన్నమాట అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే తనువును చాలించి తన యొక్క నిజధామైనటువంటి వైకుంఠాన్ని వెళ్తాడో అప్పుడు ఈ యొక్క పాండవులందరూ కూడా వారి వారి యొక్క రాజ్యాన్ని సమస్తాన్ని వదిలి హిమాలయాలకు పోయి వారి యొక్క శరీరాన్ని వదిలి ఆ యొక్క పరమాత్మ యొక్క స్థానానికి చేరుకుంటారు ప్రియాప్త బంధులారా మన యొక్క భారత రాష్ట్రపతి పదవిని అధినోహించినటువంటి ఆ యొక్క కళా మహాశయుడు ఆ ఆయన ఇరవై రెండవ ఏట ఆయన ఒక ఇరవై నాలుగవ ఏట యుద్ధ విమానం లోపల నేను పైలట్ కావాలనేటువంటి ఒక దుష్ట సంకల్పాలన్నీ కూడా దూరం చేసి నేను ఈ దేశానికి సేవలు అందించాలి యుద్ధ విమానానికి పైలట్ కావాలి అనేటువంటి ఒక గొప్ప సదాలోచన చేత ఆ రోజు లోపల డెహ్రాడూన్ పోతాడు ఆ డెహ్రాడూన్ లోపల ఆయనకు తొమ్మిదవ ర్యాంక్ వస్తుంది తొమ్మిదవ ర్యాంక్ వచ్చిన తర్వాత ఆయన ఎనిమిది సీట్లు మట్టికే ఉంటాయి అప్పుడు రిషికేశ్ లోపల ఉన్నటువంటి ఆశ్రమ ప్రభు అయినటువంటి ఆ యొక్క శివానంద గురుదేవుల పాదాలను ఆశ్రయించి తండ్రి నేను యుద్ధ విమానం లోపల పైలట్ కావాలని వచ్చినాను నేను ఫెయిల్ అయిపోయినా తీవ్రమైనటువంటి తోటి పోతే అప్పుడు గురుదేవులు శివానంద గారు అంటారు న్యాయ నీ జీవితం లోపల నువ్వు ఏది కూడా పోగొట్టుకోలేవు నీకు పరమాత్ముడు వేరే మార్గాన్ని చూపించాడు అని ఆ యొక్క కళా మహాశయం తోట అన్నమాట హిమాలయాల ఇలాంటి ఋషులు ఎందరో ఉన్నారు ఆ యొక్క ఋషుల శక్తి ఆ యొక్క తపశక్తి మన దేశాన్ని కాపాడుతుంది ప్రస్తుతం ఈ విశ్వం అంతా ఏ రకంగా ఉన్నది కోవిడ్ అనేటువంటి యొక్క రక్కసి అందరిని కూడా పట్టి పీడిస్తుంది దానికి మార్గం ఏంటిది మహాత్మల పాదాలను ఆశ్రయించడమే దాని యొక్క మార్గం మహాత్మల పాదాలను ఏ విధంగా ఆశ్రయించాలి కృష్ణ పరమాత్మ చెప్తాడు అర్జునునికి పరిప్రశ్నైన సేవయ అర్జున ఓ యొక్క సాధు మహాత్మని ఆశ్రయించి అతని అతి వినయంతో పాదాలను సేవించాలి అని చెప్తాడు సాధునాం దర్శనం పుణ్యం పర్శనం పాపనాశనం సంభావితం కోటి తీర్థం వందనం మోక్షదాయకం అన్నారు ఈ విధమైన అనంతమైనటువంటి సాధువులు హిమాలయాల్లో ఉన్నారు కాబట్టి మన యొక్క దేశము ఎన్ని కష్టాలు వచ్చినా గాని మన యొక్క దేశము ఈ విశ్వానికే గురువుగా ఉంటుంది ఈ విశ్వానికి మన యొక్క శక్తిగా మన భారతదేశము అవతరిస్తుంది ఈ విశ్వానికి లోపల ఒక జగద్గురువ మన భారతదేశము ఆవిర్భవిస్తుంది ప్రియాత్మ బంధులారా ఒక మహాత్ముడైనటువంటి ఒక తపశక్తి సంపన్నుడు ప్రజల్లోపలికి వచ్చి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం లేదు ఆయన హిమాలయాల్లో ఉండి ఆయన ఎప్పుడైతే తపస్సు తపస్సును చేస్తాడో ఆ యొక్క తరంగాలు ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ప్రజల లోపల ఉన్నటువంటి బాధను దూరం చేస్తాయి అనడంలో ఏమాత్రము సంశయం లేదు ప్రియాత్న బంధులారా ఉత్తరాభిమన్యుల పుత్రుడైన పరీక్షిత్తు విష్ణురాత్రుడు యుధిష్ఠుచే పట్టాభిషక్తుడై మహాభాగవతుడై ఉత్తమ గుణ సంపన్నుడై ప్రభావశాలి అయి ఉత్తరుని కుమార్తె ఐరావతిని వివాహమాడి జనమే జయలైనటువంటి నలుగురు పుత్రులను పొందినాడు కృపాచార్యుల ఆధ్వర్యాన మూడు అశ్వవేధ యాగాలను జరిపించగా దేవతలు నిజ రూపాల్లో వచ్చి హవిస్తలు అందుకున్నారు ప్రియాత్న బంధులారా అశ్వమేధ యాగాన్ని ఆ యొక్క పరీక్ష మహారాజు చేసినాడు ప్రియాత్న బంధువులారా ఆ యొక్క అశ్వమేధ యాగాన్ని ఎందుకు చేయాలి చెప్పండి మీ మీ తోడు చెప్పండి ప్రియాత్న బంధులారా ఈ యొక్క విశ్వం లోపల ఎన్నో విషవాయులన్నిటి నడుస్తున్నాయి ప్రియాత్న బంధువులారా ప్రస్తుతము మనమందరము కూడా కోవిడ్ అనేటువంటి ఒక బాధతే రెండు సంవత్సరాల నుంచి మనం ఎంతో బాధపడుతున్నాం తర్వాత ఇంకేదో ఒమిక్రాన్ అని బ్లాక్ ఫంగస్ అని వైట్ ఫంగస్ అని రకరకాల వ్యాధులు వస్తున్నాయి ప్రియాత్న బంధువులారా వీటన్నిటి గురించి మనం బాధపడవలసినటువంటి అవసరం లేదు పర్యాప్త బంధువులారా ఎప్పుడైతే మనం యజ్ఞయాగాలను జరిపిస్తామో ఆ యజ్ఞ యాగాల నుంచి వచ్చేటువంటి ధూమము ఈ యొక్క విషయం లోపల ఉండేటువంటి ఎలాంటి విషవాయువునైనా గానీ దూరం చేసే ఆస్కారం ఉన్నది దిగ్విజయానందంతో ఆ యొక్క పరీక్షత్తు దేశాటనం చేస్తుండగా రాజవేష దాస అనే ఒక అనాడు ఒంటి కాలితో నున్న ఒక ఎద్దును కన్నీరు కార్చున్న ఒక ఆవును కాలితో తన్నుచి తన్నుచు అరలిస్తుండడం చూచి వాడే కలి గుర్తించి అతడు వాణిని నిగ్రహించినాడు అది ఎలాగ జరిగిందంటే పరీక్షత్తు దిగ్విజయ యాత్రకై బయలుదేరినాడు భద్రాశ్రయము కేతుమాలము ఇలావృతము రమ్యకము హిరణ్మయము హరివర్షము కింపురుషము భారతము మొదలైన దేశాలను జయించినాడు ఆయా దేశాలలో ప్రజలు పండిత పామరులు పఠిస్తుండే పూర్వరాజుల చరిత్రను వింటూ అనాగరికల ద్వారా పాండవులను కృష్ణుడు చేసిన సారథ్య సఖ్య సభాచతిత్వ సాచీవ్య రచన వీరాసన మాతృభావాది సహాయములను యాదవ పాండవ స్నేహానుబంధాలను పాండవులకు ఉండే వాసుదేవ పాదారవింద భక్తి విశేషాలను తెలుసుకుంటూ పద్మనాభ పద్మాంకితం పద్మ పవిత్ర మానసుండై పరవశిస్తుండేవాడు అలాంటి సమయంతో ఏకపాదంతో సంచరించుచున్న వృషభారుడనే ధర్మదేవతను కళావిహీనుడై కన్నుల నుండి దుఃఖాశ్రులను దాల్చుతూ లేగలేని గోమాత రూపం ఉన్న భూదేవియు కల్పించారు వారి సభా సంభాషణ పరీక్షిత్తు విన్నాడు ప్రియాత్న బంధువులారా ఎప్పుడైతే ఆ యొక్క పాండవులు హిమ హిమాలయ పర్వతాలను చేరి వారి యొక్క శరీరాలను వదిలి పరమాత్మ లోపల లయమైపోయినారో ఆ రోజు నుండి ఈ యొక్క కలి ప్రవేశం అనేది జరుగుతుంది అన్నమాట ఈ కలి ప్రవేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కాలితో ఉన్నటువంటి ఎద్దును ఆవును తన్నుతూ వస్తుండు ఇది ఒక కలి ప్రభావం అన్నమాట ఈ యొక్క కలి ఈ యొక్క కలియుగం లోపల అభిమానము కానీ మమకారము కానీ ఆధార ఆచారము గాని ఇవి కూడా లేవు అభిమానము ఆచారము గురువు అనేటువంటి అభిమానము ఇవన్నీ కాలగర్భం లోపల నశించిపోయినాయి ధర్మము ఒంటి పాదాల మీద నడుస్తుంది ఈ యొక్క కలియుగం లోపల ఉండేటువంటి యొక్క వ్యక్తులందరూ కూడా వారి వారి స్వార్థం కోసము ఈ యొక్క తన యొక్క అభిమానంతోటి ఉన్నటువంటి బంధువులు అనేటువంటి భావన చూడకుండా గురువు అనేటువంటి భావం చూడకుండా పరమాత్ముడు అనేటువంటి భావం చూడకుండా ఎందరినో చిత్రహింసలకు గురి చేస్తుండట ఇది ఒక కలి యొక్క